ఎక్కడ ఉన్నావు పవిత్ర? ఇదిగో బయలుదేరుతున్నాను. ఇంకా ఇంట్లోనే ఉన్నావా? కానీ రావు కాలం రాకముందే పెళ్లి చేసుకోవాలని మమ్మీ డాడీ చెప్పారు. పవిత్ర ఒక అతన్ని ప్రేమిస్తోంది, అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటోందని చెప్పాను కదా. అవును సర్. ఈరోజు తన ప్రవర్తనని బట్టి, ఫోన్లో తను మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తుంటే పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. నేనే రిజిస్ట్రార్ని. ఏమిటి విషయం? పవిత్ర అనే అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిందా? ఇక్కడికి రాలేదండి. బయట వినాయకుడి విగ్రహం ఉంది, అక్కడ తీసుకెళ్లి తాళి కట్టండి. ఓకే సార్. సాక్షులు ఎవరో వచ్చి సైన్ చేయండి. రండి. సార్ మీరండి. పవిత్ర. హే, ఆర్ యు ఓకే? పవిత్ర, హే పవిత్ర, ఏమైంది? ఈ హ్యాపీ మూమెంట్స్ లో సంతోషంగా ఉండాలి గాని ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? అజిత్, ఆస్తి అంతస్తులు ఎంతున్నా ఒక ఆడపిల్ల కోరుకునేది మాత్రం అమ్మా నాన్న బంధువుల సమక్షంలో తన పెళ్లి ఎంతో ఘనంగా జరగాలన్నదే. కానీ ఆ భాగ్యానికి నేను నోచుకోలేదన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నా అజిత్. అందుకే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాం అన్నాను. విన్నావా? నువ్వే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని బలవంతం చేశావు. లేదు అజిత్, నేనేం చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నేను మా అమ్మ నాన్నని మిస్ చేస్తున్నానని చెప్తున్నాను, గాని మా నాన్నమ్మ సమక్షంలో పెళ్లి చేసుకోలేదని నేనే బాధపడటం లేదు. ఇన్ఫాక్ట్ ఆవిడ వద్దు అని చెప్పిన అతన్ని పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక ముందు ప్రతి చిన్న విషయానికి ఆవిడ దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం నాకు లేదు అజిత్. అంతకన్నా ఇక నాకు నీతో పెళ్లి జరగదు అని నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ దట్ వే, ఎస్, ఐమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది పవిత్ర. ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ హ్యాపీ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అందరిని పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇక్కడ పక్కనే ఒక వినాయక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మన జీవితాన్ని ఆస్పీషియస్ గా స్టార్ట్ చేద్దాం. రా. ఏంటిది, కొబ్బరికాయ కొన్నారు? పెళ్లి బాగా జరిగితే కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను.
ఓవి దండం పెట్టుకో, ఈ గాడ్ చాలా పవర్ఫుల్. ఈ వినాయకుడికి దండం పెట్టుకుంటే ఏం కోరుకుంటే అది జరిగిపోతుంది. స్వామి, నేను అనుకున్న నా అజిత్ నాకు సొంతమయ్యారు. నా కళ నెరవేర్చావు స్వామి, చాలా థ్యాంక్స్. నీ కళ నెరవేరింది అంటూ దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? నీ కళలన్నీ కళ్ళలవుతాయని తెలియదు పాపం. ఏంటి అది? దండం పెట్టుకుంటున్నాను. పెట్టుకో, దేవుణ్ణి చూసి దండం పెట్టు. వినాయక, నేను తనని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటోంది, కానీ అది నీ సాక్షిగా కాదు. పాపం నాతో కలిసి జీవితం పంచుకోవాలని చూస్తోంది, అది జరగదు. పవి, నీ ఆస్తి, నీ ఇల్లు ప్లే గ్రౌండ్లో ఉంది. అందులో నేను ఆడుకున్న రోజే నువ్వు నా దృష్టిలో పడిపోయా. నిన్ను, నీ ఆస్తిని మొత్తం నేను సొంతం చేసుకుని నిన్ను అమెరికాకి పార్సల్ పంపించేస్తాను. చాలు చాలు వినాయక, నేను అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నది చాలు. ఒకటికి రెండు, రెండుకి మూడు అయింది. తాళికి మూడు ముళ్ళు అన్నట్టు నా జీవితానికి ముగ్గురు భార్యలను ప్రసాదించా. మొదటి దాన్ని స్వర్గానికి పంపాను, రెండవ దాన్ని నరకానికి పంపాను. ఇక మీదట మూడవ ప్రయత్నం స్టార్ట్ కాబోతోంది. భగవంతుడా, నా పెళ్ళి ఎలా జరిగింది? రిజిస్టర్ ఆఫీస్ ఎలాంటిది? రిజిస్టర్ ఆఫీస్ ని సెట్ చేసింది ఎవరు? అది ఇప్పుడు ఏమైంది? అంతా భగవంతుడి దయ. మీ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారుగా. వాళ్ళు వేరే అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి కదా. అరేంజ్మెంట్స్ ఏంటి? అదే, రేపు పార్టీ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి కదా. అదన్నమాట. ఈవినింగ్ ఏమో ఫ్రెండ్స్ పార్టీ, ఆ తర్వాత మన పార్టీ. ఇక్కడ ఎవరు లేరు కదా, అయినా నేను ఇప్పుడు నీకు తాళి కట్టిన భర్త. ఏం కావాలన్నా చేసుకో, దానికి సమయ సందర్భం అంతా ఉంది. నువ్వు ఏమండి, దోశ కావాలా ఇడ్లీ కావాలా? ఓ ప్లేట్ ఇడ్లీ ఇవ్వండి. చాలమ్మా. చాలండి. అమ్మా, మీరు భాస్కర్రావు గారి భార్య కదూ? అవును పాపు. మీరు? భాస్కర్రావు గారు నాకు బాగా తెలుసమ్మా. మీరు ఈ పక్క విధిలోనే ఉండేవారు కదమ్మా, మీకు సొంతలు ఉండాలి కదా. ఇక్కడికొచ్చి ఇడ్లీ కొట్టు పెట్టారంటమ్మా. ఏం చేస్తాం బాబు, మన నుదుట ఏం రాసి పెట్టుంటే అది జరగక తప్పదు కదా. నేను ఎప్పుడు సరిగ్గా ఓ చోట ఉండేవాణ్ణి కాదమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు మారుస్తూ ఉండేవాణ్ణి.
దాంతో నాకు ఎప్పుడు ఉత్తరం వచ్చినా అందచేయడం కష్టమయ్యేది. అప్పుడు బాస్ మాస్టర్ గారు ఓ మాట చెప్పేవారమ్మా, ఉన్న చోటుని ఎప్పుడు పడితే అప్పుడు మార్చకూడదు అని. అలా మార్చుకుంటూ పోతే మనకంటూ ఓ గుర్తింపు ఉండదు, ఏ చోటుతోనూ అనుబంధం ఉండదని చెప్పారమ్మా. అప్పటినుంచి నేను ఇంటిని మార్చలేదు. కానీ పోస్ట్ మాస్టర్ గారే ఉన్న ఇంటిని వదిలేసి రావాల్సి వచ్చింది. అసలు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో నాకు తెలుసు. అవునమ్మా, నాకు తెలుసమ్మా. ఆ భానుమతే కదమ్మా. భానుమతి మీకెలా తెలుసు? మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ భానుమతి గురించి కూడా తెలుస్తుందమ్మా. ఆ భానుమతితో వియ్య అందుకున్న తర్వాతేగా మీకు కష్టాలు మొదలయ్యాయి. మీ కుటుంబంలో ఇంతమంది చనిపోవడానికి ఆవిడే కారణం అనుకుంటున్నారమ్మా. చూడండి, మా పరిస్థితికి ఎవరు కారణం కాదు, మా తలరాతే కారణం. మీరు చెప్పినంత మాత్రాన దాచే విషయం కాదమ్మా ఇది. ఆ భానుమతి గురించి ఈ ఊరంతా తెలుసు. చూడండి, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ గతమంతా ఒక పీడకలు అనుకొని మర్చిపోయి ఇక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించాం. మళ్ళీ గతాన్ని గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టద్దు. టిఫిన్ చేసి వెళ్ళండి చాలు. అమ్మా, లోపల గ్రైండర్లో పిండి వేసాను, వెళ్ళి చూడు రా. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నిటికి మించి మా నానమ్మ మాటను ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. తిన్నగా ఇంటికి వెళ్ళి నాకు పెళ్ళైపోయింది, అది నువ్వు ఎవరినైతే వద్దన్నావో ఆ అజిత్తోనే నా పెళ్లి జరిగిందని బాగా బాగా గట్టిగా ఆరవాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? వద్దు పవి, మనకి పెళ్ళైన విషయం మీ నాన్నతో చెప్పొద్దు. ఏంటి, మనకి పెళ్ళైన విషయం మా నాన్నతో చెప్పొద్దా? చెప్పకపోతే ఎలా? నిన్ను పెళ్లి చేసుకుంటానంటే ఎన్ని మాటలు అందో తెలుసా? ఆ ముసలి, నువ్వెలా పెళ్లి చేసుకుంటావో చూస్తానంది. అలా పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంది. ఇప్పుడు నిన్ను నా నానమ్మ దగ్గర తీసుకువెళ్ళి నీ ఆస్తి నాకు అవసరం లేదు, నీ ఆస్తి పాస్తుల కన్నా నా అజీతే నాకు ముఖ్యమని గట్టిగా ఆర్చి చెప్పాలనుంది. అసలు మనకు పెళ్ళైందని చెప్పకపోతే నా కోరిక ఎలా తీరుతుంది? ఒకటి ఒకటి చెప్పు, నీకు మీ నాన్నతో పంతం ముఖ్యమా, మన పెళ్లి జీవితం ముఖ్యమా? ఆఫ్ కోర్స్, మన ఇద్దరి జీవితమే ముఖ్యం. మన పెళ్లి జీవితమే ముఖ్యమైతే నేను చెప్పినట్టు చెయ్యి. కానీ నానమ్మకు మన పెళ్లి అయినట్టు ఎందుకు చెప్పొద్దంటున్నా? కారణం తెలుసుకోవచ్చా? విను,
మీ నానమ్మ గారిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. వాట్? అవును పవి, మీ నానమ్మ గారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నామని తెలిస్తే బాధపడతారు. అందుకని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. తరువాత మీ నానమ్మగారిని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందాం. అదే కరెక్ట్. అజీత్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అసలు మన పెళ్లికి నానమ్మ ఒప్పుకుంటుందని నువ్వెలా నమ్ముతున్నావు? అంత నమ్మకమే ఉంటే ఇంకా మనం వెయిట్ చేసి ఏకంగా మా నానమ్మ ఒప్పుకున్న తర్వాతే మనం పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. ఈ మాత్రం దానికి ఇప్పుడు ఎందుకు అసలు నన్ను పెళ్లి చేసుకున్నావు? కూల్ పవి, నీకు నా మీద నమ్మకం కలిగించాలని, ఇన్నాళ్ళు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానో లేదో అని నీకు చిన్న టెన్షన్ ఉండేది కదా, ఆ టెన్షన్ పోగొట్టడానికే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అంతేగాని పెద్దలకి చెప్పకుండా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకిష్టం అనుకోకు. వాళ్ళు కోపంలో ఒక మాటన్నా అది మన మంచి కోసమే పవి. మీ నానమ్మగారికి నా గురించి తెలియక మన పెళ్లి వద్దంటున్నారు. అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం, ఒప్పించడానికి ట్రై చేద్దాం. ఎంత ప్రయత్నించినా ఒప్పుకోలేదనుకో, మనకి పోయేదేం లేదు. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కాబట్టి మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ పాటల్ని పడ్డాం అవసరం అజీత్. అవసరమే పవి. ఒకవేళ మీ నానమ్మ మనసు మారి మన పెళ్లికి ఒప్పుకున్నారే అనుకో, అంతకన్నా సంతోషించే విషయం ఇంకేముంటుంది చెప్పు. అందుకే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం నా కోసం ప్లీజ్ పవి. నాకైతే నమ్మకం లేదు అజీత్, కానీ నీకోసం ఒప్పుకుంటున్నాను. గుడ్ గర్ల్, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఫోన్ ఆపు, డ్రైవింగ్ లో ఫోన్ మాట్లాడకు. ఒక్క నిమిషం, జస్ట్ ఫోన్. హలో హలో అజయ్, నేను పాల్ ని మాట్లాడుతున్నాను. పాల్, చెప్పు పాల్. అజయ్, నాకు పెద్ద యూనివర్సిటీ ఆర్డర్ వచ్చింది, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇట్స్ రియలీ బిగ్ ఆర్డర్ అజయ్, మీ ఆర్డర్ మనకు దొరికితే చాలా బాగుంటుంది. ఓ గుడ్, ఇట్స్ రియలీ నైస్. You can proceed, man. Proceed kavadaniki naku language problem ajay, nuvu ventane ikkadiku raavali. Okay Paul, okay, nenu vastanu, vache mundu phone chestanu. Okay ajay. Okay Paul, I'll be there, bye. Okay. Evaradi phone lo ajit? Na friend Pavi, edo business deal ochindanta, క్లయింట్ అర్జెంట్ గా మీట్ చేయాలి. నేను టాక్సీలో వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోవి ప్లీజ్. టాక్సీలో ఎందుకు వెళ్ళడం? కార్లోనే వెళ్దా? నేను వెళ్ళేది వేరే రూట్ పవి, నీకు టైం అవుతుందేమో, నువ్వు ఇంటికి వెళ్ళిపో. మన పెళ్లి జరిగిన సందర్భంగా పార్టీ అరేంజ్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎక్కడ కలుద్దాం? పార్టీ ఎక్కడో ఇన్నింటికో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. బాయ్ బాయ్. ఓకే, జాగ్రత్తగా వెళ్ళిపోవి.
రేయ్, ఎక్కడరా ఉన్నావు? అన్ని పనులు అయిపోయాయిరా, ఇక మన రాజ్యమే. నమస్కారం అండి. ఏంటండి అలా చూస్తున్నారు? నేను మీ స్నేహనే. నా జీవితానికి నేను ఎంచుకున్న ఫిలాసఫీ ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, అందరినీ ఆనందపరుస్తూ ఎవరికి కష్టం కలిగించకుండా జీవించాలి. అది చాలా కష్టమైన పనే అయినా ప్రయత్నంతో సాధించగలవన్న నమ్మకం నాకుంది. సుందరకాండ సీరియల్ పైన మార్గంలోనే మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి, దుఃఖాన్ని ఆత్మీయులకే పరిమితం చేయాలి. ఎటువంటి ఇబ్బంది ఎదురైనా ధర్మ మార్గం నుండి పక్కకి వెళ్లకూడదు. మన సుందరకాండ సీరియల్ ఇన్నాళ్ళు 9 గంటలకి ప్రసారం అవుతూ మీ ముందుకొచ్చాను. ఇప్పుడు రాబోయే నూతన సంవత్సరం 3 జనవరి నుండి మీ కోరికను మన్నించి 6:30కే మీ ఇంటికి వచ్చేస్తున్నాను. అందరూ అన్ని పనులు సర్దుకొని 6:30కే టీవీ ముందు కూర్చోండి, మిస్ కాకుండా చూడండి. ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ స్ప్రింట్ టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, థాకూర్ మ్యాన్షన్ లేన్, సోమాజీగూడ, హైదరాబాద్.